క్యారెట్ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు కిలో క్యారెట్ తీసుకున్నామండి. ఈ రకం తీసుకున్నాం. మన లోకల్ క్యారెట్ అయితే మంచి ఉంటుండే కానీ మాకు దొరకలేదు అందుబాటులో. కాబట్టి మన ఈ లోకల్ బెంగళూరు క్యారెట్ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. లోకల్ మన చలికాలం వస్తుంది చూడు, దానికి సీజన్ రాలేదు. ఇప్పటికైతే అది అది ఉంటే కలరింగ్ మంచి వస్తుంది, అట్లు టేస్ట్ కూడా బాగుంటుంది. 200 గ్రాముల చక్కెర తీసుకున్న, 200 ml పాలు, చిక్కటి పాలు తీసుకున్నాలా. చటాకు 50 గ్రామ్ క్యాష్ అన్నట్టు. అండ్ ఇలాచి 4-5 ఇలాచీలు దాల్చుకుని ఇట్లా దంచుకొని పెట్టుకున్నాలా. 5 స్పూన్ల నెయ్యి. ఈ పదార్థాలను మనం ముందు ఫస్ట్ క్యారెట్ని పీల్ చేసుకుందాం. సరేనా, మనం ఇట్లా సన్నగా తురుముకోవాలండి. ఇక కిలో క్యారెట్ ఇదంతా, ఈ కిలో క్యారెట్ తీసుకున్నాం కానీ ఇదంతా మనము లేచి ఫ్రై చేసినప్పుడు మనం తక్కువ అవుతుంది, కిలోకి ఇంకా తక్కువ అవుతుంది. ఇట్లా మంచి ఫ్రై చేసుకుని మనం ఇట్లా తురుముకొని పెట్టుకున్నాం. ఇట్లా నెయ్యి తీసుకుందామండి, పెంక గరం అయింది, నెయ్యి పోసుకుందాం. సరేనా, తురిమినాం కదా, క్యారెట్ వేసుకుందాం. ఓకేనా, మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మీడియం పెట్టుకున్నాలా. నెయ్యిల మంచిగా గోలి చేయాలి, ఇట్లా మంచిగా నెయ్యిల సన్న మంట మీదనే గోలి చేయాలి. ఇదంతా తురుమంతా గుంజుకపోవాలా. ఇంకా వాటర్ ఉంటుంది, క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా, అంత గుంజుకపోవాల్సి వస్తున్నా. బంద్ చేయమ్మా, దాన్ని అవుతుంది, మళ్ళీ దాన్ని అవుతుంది. మన క్యారెట్ని పచ్చి వాసన, ఇందులో పచ్చి వాసన వస్తుంది, పచ్చి వాసన పోయినంత వరకు కంపల్సరీ వేయించుకోవాలా. పెంక మీద స్లో మెల్ సన్నం మంట మీద పెట్టుకోవాల్సి వస్తుంది. పాలు పోసుకుందామండి. ఇవైతే మంచిగా ఇది పచ్చిదనం మంట పోయింది క్యారెట్లా, ఈ పాలతో పోసుకుందాము. క్యారెట్ ఏంటంటే పాలు పోసినాం కదా, ఈ పాలంతా మంచిగా ఇంకిపోయే దాకా మనము ఈ కంపల్సరీ దీని క్యారెట్ని గోలించుకోవాలి. ఇలా పెంకల పాలని మొత్తం గుంజుకపోవాలా క్యారెట్కి, అట్లయితేనే కరెక్ట్ క్యారెట్ హల్వా తయారవుతుంది. ఈ పాలు ఉన్నాయి కదండి, మొత్తం ఇలా గుంజుకపోయే దాకా మనం కలుపుతూ ఉండాలా క్యారెట్లా, లేకపోతే కింద అడగంటే అవకాశం ఉంటుంది. పాలను మొత్తం ఇండ్లనే ఇంకిపోవాలా. ఇండ్లు ఉన్నటువంటి పాలలు పాలు మొత్తం క్యారెట్కి మంచి పట్టుకున్నాల్సి వస్తాను. అది పాలన్నీ ఇంకిపోయినాయండి. నాకు పాలు ఇంకిపోవడానికి మొత్తం 20 నిమిషాలు అయితే సమయం పట్టింది. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. సరేనా, 250 గ్రాముల చక్కెర మంచి కలుపుకున్నాలా. పాలు పూర్తిగా ఇంకిపోయిన తర్వాతనే మనం చక్కెర వేసుకున్నాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళా ఈ చక్కెరలో చక్కెర వేసినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మనకు ఈ వాటర్ అనేది వాటర్ వస్తాయి అన్నట్టు ఇందులో చక్కెర వేసినప్పుడు. మళ్ళీ అది ఏంటంటే ఇంకా ఎత్తుకు వెళ్ళి బాగా సమయం పడుతుంది. కాబట్టి పాలు పూర్తి ఇంకిపోయిన తర్వాతనే వేసుకున్నాల్సి వస్తుంది చక్కెర. పూర్తిగా మంచి కలుపుకున్నాను ఇట్లా. ఇందులోనే కాజు, ఈ కాజు ఇందులోనే వేసుకుంటే అసలు ఫస్ట్ మనము నెయ్యిలో ఫ్రై చేసుకునేది. కాకపోతే మనం ఏదైనా డైరెక్ట్ పైనకి వెళ్ళి కొంతమంది అట్లా వేసుకుంటారు, కొంతమంది ఇట్లా వేసుకుంటారు. ఏంటంటే నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ కాకపోతే నేను ఇలా డైరెక్ట్ కాజు మన క్యారెట్లు వేసిన కాబట్టి దీంట్లో మంచిగా ఉడుకుతుంది అన్నట్లు. మొత్తం దగ్గరకు వచ్చిందండి, పూర్తి ఇంకిపోయినాయి పాలు గిట్ట ఇంకిపోయినాయి. ఈ రకంగా రావాలా. నాకైతే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది, 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయితే పక్క పట్టింది. మనం దించేసే ముందు ఇలాచి,
ఇలా చేసేసుకున్నాలా, ఇది కచ్చపిజ్జ దంచుకొని పెట్టుకున్నాం. ఇలాచి ఫ్లేవర్ స్మెల్ మంచి వస్తుంది. నేను కొన్ని నెయ్యిలో వేయించుకున్నాండి ఇది. ఈ పైనకెళ్ళి వేసేసుకున్నాలో అయిపోతుంది. ఫస్ట్ కొన్ని నన్ను వేసేసుకున్నా, ఈ తర్వాత పైనకెళ్ళి వేసుకున్నాను. నెయ్యిలో వేయించుకున్నాయి, అయిపోయిందండి. అంతే సింపుల్ రెసిపీ.